ప్రస్తుతం అందరూ యానిమల్ సినిమా ఓటీటీ రిలీజ్ గురించే మాట్లాడుకుంటున్నారు. దీనితో పాటు నెరు, సామ్, బహదూర్ లాంటి క్రేజీ చిత్రాలు ప్రస్తుతం డిజిటల్గా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అరే, తెలుగు సినిమాలేం లేవా అని బాధపడుతున్న వాళ్ల కోసం ఓ థ్రిల్లర్ మూవీ సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం, ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది? కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి హీరో హీరోయిన్గా నటించిన సినిమా అథర్వ. క్రైమ్ సీన్లో క్లూస్ టీమ్ ఎంత కీలకమనేది క్లియర్గా ఈ చిత్రంలో చూపించారు. మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సుభాష్ నూతలపాటి నిర్మించారు. డిసెంబర్1న వచ్చిన ఈ చిత్రం థియేటర్లలోకి మంచి టాక్ తెచ్చుకుంది. క్రైమ్ థ్రిల్లర్ల స్టోరీతో తీసిన ఈ సినిమా థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25 నుంచి అమెజాన్ ప్రైమ్లోకి స్ట్రీమింగ్ అయిపోతుంది. మరి ఈ సినిమాని మీరు చూసారా? లేదంటే ఓ లుక్ వేసేయండి. ఈ వీకెండ్ని టైం పాస్ చేసేయండి.